ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తామని నంద్యాల తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే తాను 281 పోలింగ్ కేంద్రాలు పరిశీలించాను అని కొన్ని చోట్ల విద్యుత్ తాగునీరు మరుగుదొడ్లకు నీటి సదుపాయం కల్పించాల్సి ఉంది అన్నారు. మరికొన్ని చోట్ల ర్యాంపులకు మరమ్మతులు చేయాల్సి ఉంది అన్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇప్పటికే సంబంధిత అధికారులను ఆదేశించినట్టు ఆయన చెప్పారు. తాగునీటి కోసం పోలింగ్ సమయంలో డబ్బాలు ఏర్పాటు చేస్తామన్నారు. వారందరికీ ఓటు హక్కు కల్పించే ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు. నంద్యాల రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో రాజకీయ పార్టీ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. హోమ్ ఓటింగ్ విధానంలో 85 ఏళ్లు నిండిన వృద్ధులు దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పిస్తోందని దాన్ని సద్వినియోగం చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఓటరు జాబితాలో తప్పిదాలను బీఎల్ఓలు సరిచేసుకోవాలన్నారు. నంద్యాల కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఎన్నికల నిర్వహణలో భాగంగా 281 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అయితే 1450 స్ట్రెంగ్త్ ఓటర్ స్ట్రెంగ్త్ దాటినటువంటి పోలింగ్ కేంద్రాలని మళ్ళీ అడిషనల్గా అంటే యాక్జలరీ పోలింగ్ స్టేషన్స్గా 5 గుర్తించడం జరిగింది. అలాగే అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అంటే టాయిలెట్స్ కానీ లేకపోతే ర్యాంప్ సౌకర్యాలు కానీ ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ సదుపాయాలు కానీ ఇవన్నీ కూడా ఏవైతే లేవో వాటినన్నింటినీ కూడా గుర్తించడం జరిగింది. వాటినన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పటి వరకు అలాగే 281 పోలింగ్ స్టేషన్స్కి కూడా 28 రూట్లుగా గుర్తించాము. ప్రతి రూటుకు కూడా సెక్టరల్ ఆఫీసర్స్ అనే వాళ్ళని అపాయింట్మెంట్ కూడా జరిగింది. ఆ రూట్కు సంబంధించి సెక్టరల్ ఆఫీసర్స్ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా గుర్తించి వాటిలో ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటిని అన్నింటినీ కూడా సరిచేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పటి వరకు ఈవీఎంస్ పైన అనేక అవగాహన సదస్సులు చేయడం జరిగింది. అంటే ఓటర్లకు మన దగ్గర ఉన్నటువంటి ఈవీఎంస్ ద్వారా వాళ్ళకి ఏ విధంగా ఓటు వేయాలి అనే దానిపైన అవగాహన కల్పించడం జరిగింది. ఇంకా ఎవరైనా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఓటును నమోదు చేసుకోకుండా ఉంటే ఇప్పటికి కూడా అంటే నామినేషన్స్ స్టార్ట్ అయ్యేంత వరకు కూడా ఓటు నమోదుకు అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైంది.